మీరు ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏంటిది రీజన్? అసలు మాట్లాడాలనుకొని మళ్ళా సరేలే ఎందుకు ఆమెను ఇలా ఎట్లుంటుందమ్మా ఇంట్లో షర్మిలమ్మ గారు? ఈసారి ఏదన్నా అయితే నేను ముందుకు వస్తాను. తర్వాత సరేలే ఇంకా ఇంటికి సీఎం అయినప్పుడు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా? మాక విజయమ్మ గారికి సేవ చేసేవారు, అవి చేసేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఇక్కడికి వచ్చి వస్తుంటారా? చాలా. అసలు మనం ఆయన చూడాలంటే కూడా మనకు అందరు అమ్మ అంటే భయం కదా, అది ఎవరో మనము అందరం అరుచుకోవడం ఇలాంటివి ఉండవు అక్కడ. అసలు ఎల్లరూ నేను పిచ్చిదానిలాగా వచ్చేసాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అసలు ఎప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ జరగలేదు, తనెవరో కాదు, మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ అయిన విజయమ్మ గారికి కేర్ టేకర్ అయిన విజయలక్ష్మి గారు ఈరోజు మనతోని ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మళ్ళీ ఏమైనా డబ్బులు ఇవ్వడం కానీ అవి చేయడం కానీ ఏమైనా జరిగిందా? ఏంటి వచ్చేటప్పుడు మీరు? ఏం లేదు. ఏం లేదు. ఏదన్నా అవసరం ఏదన్నా ఉంటుంది కదా, మనకు అవసరాలు మనం అలా అడగకూడదు కదా. అచ్చా. మనకు చాలా సాయం చేశారు వాళ్ళు, చాలా అంటే చాలా. నేను వాళ్ళది రుణము తీర్చుకోవడం అంటే చాలా కష్టం. ఓకే. అమ్మకి ఇంకా చేస్తే, నా జీవితంలో నేను ఉన్నంతవరకు అమ్మకు సేవ చేస్తే రుణం తీరుతుంది. ఓకే. మన ఎన్రోల్ లిస్ట్ తీసుకుంటారు మీరు? ఇంకా వెళ్తా. ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు వెళ్ళేసి అమ్మకు మీరు విజయమ్మ గారికి సేవ చేసేవారు, అవి చేసేవారు, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు అప్పుడు వచ్చేసాను కానీ నేను పని మానుకొని ఇప్పుడు తెలుస్తుంది అక్కడ విలువ. ఇప్పుడు మనకి ఏదైనా ఇంట్లో ఉండి చూడాలంటారు కదా, మనకు అక్కడ పని చేసేది ఇంట్లో ఉంటే మనకి ఎలా జరుగుద్ది, పని మానేస్తే ఎలా జరుగుద్ది, మనకు మానేసిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుంది. కానీ కొంచెం టైం ఉంది వెళ్ళడానికి. హెల్త్ బాడీ సపోర్ట్ చేయట్లేదు కొంచెం. ఒంట్లో బాగా టాబ్లెట్స్ అవి వాడుతారా? మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం పిల్లలు రెస్ట్ తీసుకోమ్మా, తర్వాత ఎల్దువులే వెళ్ళాలనుకుంటే అని అంటున్నాను. బాబుకు జాబ్ వచ్చింది. అమ్మ బాబు కూడా ఒక మన డిజైనరీగా పెట్టుకున్నాడు ఒక బాబు. అప్పుడు బాబు పెట్టుకున్నప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ మీరు కొంచెం ప్రేయర్ చేయండి అమ్మ అని చెప్పాను. అమ్మ ప్రేయర్ చేసింది, చాలా సంతోషపడ్డది. ఓకే. అప్పుడు కూడా బాబుకు కొంచెం సాయం చేసింది. హెల్పింగ్లో నెంబర్ వన్ చేసింది. హెల్పింగ్ మనకనే కాదు, ఎవరికైనా మాకు ఇది కష్టం అని అమ్మ దగ్గరికి వెళ్తే. అమ్మ ఏదో బుక్కులు కూడా రాసి అప్పుడు ఇచ్చారు కదా? నాతో వయసు, నాలో వయసు అనేది రాసింది కదా బుక్కులు. అన్ని ఎప్పుడు రాస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి ఖాళీ కూర్చోదు అమ్మ, ఎప్పుడు రాస్తూనే ఉంటుంది బుక్. ఓకే. అమ్మ బైబుల్ రాస్తుంది, బైబుల్ రాసి ప్రింట్ కొట్టించేసి ప్రతి క్రిస్మస్ కు ప్రింట్ కొట్టించేసి అందరికి పనిచేస్తుంది. ఆమె స్వయంగా రాస్తుంది 24 గంటలు. ఐఎస్ ప్రభుత్వంలోనే ఉంటుంది అంతే. ఓకే. ఎప్పుడు ఇంకా రాస్తూనే ఉంటుంది, అమ్మకి చెయ్యి వస్తుందని కూడా అనుకోదేమో మరి. ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుంచి ఇంకా రాస్తూనే ఉంటుంది. ఆమెకు ఐఎస్ ప్రేమ అంత ధైర్యాన్ని ఇచ్చాడు రాసేంత. చాలా ఉన్నాయి బుక్కులు అమ్మ రాసిన, మస్తు రాస్తుంది. రాసి ప్రింట్ కొట్టించి అందరికి పనిచేస్తుంది పండగ. ప్రతి క్రిస్మస్ కు రాస్తుంది, కొట్టిస్తుంది, పంచుతుంది. ఓకే. కరోనా టైంలో కూడా మీకు మందు మాకు ఇచ్చారు? మందులు ఇచ్చారు మాకు. అన్ని ఇంజక్షన్లు ఇప్పించారు ఫస్టే, అన్ని ఇప్పించారు, 4 ఇప్పించారు మాకు. మందులు ఇచ్చారు, అన్ని ఇప్పించారు మాకు. ఇంట్లో కూడా అందరికి తినడానికి అందరికి ఇచ్చారు. అందరికి మాకే కాదు, బయట వాళ్ళకి కూడా అందరికి. అప్పుడు మీరు వెళ్ళారు కదా కరోనా టైంలో వాళ్ళ ఇంటికి? అక్కడే ఉండేదాన్ని నేను. ఇక అక్కడనే ఉండిపోవాలి కదా? అసలు అక్కడే ఉండేది నేను, ఇంటికి వచ్చేది లేదు రోజు. పిల్లలు మళ్ళీ? మా కోడలు ఉండేది కదా, మా పెద్దబాబుకు మ్యారేజ్ అయింది కదా, మా కోడలు ఉండేది ఇంట్లో, వాళ్ళు చూసుకునేవాళ్ళు. అప్పుడు మా బాబు కూడా కరోనా వచ్చింది. మా పెద్దబాబుకి కరోనా వస్తే కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచే భోజనాలు బాబుకి. ఓకే. అమ్మ వండిపించి భోజనాలు ఇంటికి. జగన్ గారు ఇక్కడికి వచ్చి వస్తుంటారా? వస్తారు. అప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఓకే. హడావుడి ఉంటుందా వచ్చిన? చాలా. అసలు మనం ఆయన చూడాలంటే కూడా మనకు అందరు పబ్లిక్ అక్కడ కూడా వస్తుందా? పబ్లిక్, మీడియా అంతా వస్తుంది చూడటానికి. అందరు వస్తారు, అందరిని కలుస్తారు బయటికి వెళ్ళి. మీడియా వాళ్ళు వస్తారు, మనకు అందరు సారు అస్సలు దొరకరు. ఇంకా వాళ్ళకే ఉండే కొంచెం చెప్పే కదా, ఇంత టైం అని ఉంటుంది ఆయన వచ్చేసరికి. లంచ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, ఈ మీడియా వల్లే సరిపోతుంది. అక్కడ వెళ్ళిన కాడి నుంచి మాకు సార్ కలవడం లేదు, అసలు చూడాలన్నా కూడా దొరకరు. అచ్చా.
ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తారా? అన్ని జిమ్ లో పైన జిమ్. ఓకే, జిమ్ చేస్తాడు. పొద్దున్నే 6 గంటలకల్లా లేస్తారు. 6 గంటలకు లేచి బయట కూర్చొని పేపర్ చదువుతాడు, 2 సార్లు టీ తాగుతాడు, జిమ్కి వెళ్తాడు. జిమ్ అయిపోగానే 9:30 కల్లా కిందికి వస్తాడు, ఒక జ్యూస్ తాగుతాడు. ఇంకెవరన్నా వస్తే మాట్లాడుతుంది టైం టైం. జిమ్ చేస్తారు, అమ్మ చేస్తారు, అందరు చేస్తారు, వాళ్ళు ఆడవాళ్ళందరూ అందరు జిమ్ చేస్తారు. ఓకే. అండ్ మీరంతా మీరు అన్నారు కదా చాలా సంవత్సరాలు వాళ్ళు పని చేస్తున్నారు అక్కడ, నేను ఒక్కదాన్ని కొత్త అని చెప్పారు. అప్పుడు ఎలా ఉండే వాళ్ళు పాత వాళ్ళు మిమ్మల్ని ఎలా అంటే కొత్త వచ్చిందని కొంచెం ఏమైనా చిన్న చూపు చూడడం కానీ అలా చేశారు? ఏం లేదు, అందరం బాగానే ఉండేవాళ్ళు. అమ్మ అంటే భయం కదా, అది ఎవరో మనము అందరం అరుచుకోవడము ఇలాంటివి ఉండవు అక్కడ. ఎవరు అరుచుకోకూడదు, మాట్లాడటం ఉండదు ఎక్కువ. మాటలు కూడా వినపడతాయి కదా, అందరు సైలెన్స్ గా పనిచేసుకోవడం వరకే. ఏం మాట్లాడుకోవడం, కొట్లాడుకోవడము, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఈ అమ్మాయి పాతగా వచ్చింది, ఇవన్నీ ఏమి ఉండవు. అందరు కలిసి పని చేసుకోవాల్సింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు అంతే. మనకేం అనరు ఎవరు, నేనే కొత్త, అందరు పాత వాళ్ళు. అమ్మకు వరదమ్మ అని ఉంది, అమ్మ ఆమె చిన్న ఉన్నప్పటి నుంచి ఉందంట వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పిల్లలు పిల్లలు పెద్దవారు, వాళ్ళ పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అమ్మని ఇప్పటికీ ఇంట్లోనే ఉంది, వద్దన్నారు, ఇంటికి వెళ్ళొద్దన్నారు. అమ్మని ఇప్పటికీ వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే, అలా ఉంటుంది అక్కడ. నమ్మకం వస్తే వాళ్ళు ఇక వాళ్ళే. నేను కూడా అనుకునేదాన్ని నా జీవితం ఇక్కడ వెళ్ళిపోవాలని. ఇప్పుడు ఆమె చేత కాకుండా కూడా అక్కడ నుండి పని చేస్తున్నా, అక్కడ పని చేయదు, కూర్చోబెట్టి పెడుతున్నారు ఆమెకి. అప్పటి చిన్నప్పటి నుంచి చేసింది, చిన్నప్పటి నుంచి చేస్తుంది. ఆమె మ్యారేజ్ కాక నుంచి చేస్తుందంట అక్కడ ఊర్లో, మన పులివెందల్లో ఉన్నప్పటి నుంచి. ఆమె పులివెందలే వాళ్ళది కూడా. ఓకే, అప్పటి నుంచి చేస్తుంది, ఆమె ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ హస్బెండ్ డ్రైవరు, ఆయన లేరు ఇప్పుడు. ఆయన చనిపోయినా కూడా వాళ్ళ కొడుకులు కోడళ్ళ బిడ్డలు అందరూ ఉన్నారు, ఉన్నా కూడా అమ్మ ఇక్కడే ఉంచుకుంది. అమ్మ చాలా అదృష్టవంతురాలు. అమ్మ అదృష్టవంతురాలు చూడం, నేను కూడా అనుకునేదాన్ని అసలు అక్కడ జాయిన్ అయినప్పుడు నేను ఎంత అదృష్టవంతురాలని అప్పుడు నాన్నగారు అలాగా ఇప్పుడు ఈయన ఉంటే అసలు ఎంత బాగుండేదో అసలు లైఫే. లైఫ్ చాలా బాగుండేది మాది. ఆయన కొన్ని రోజులు ఉంటే ఇప్పుడు దాకా మేము ఎక్కడో ఉండేవాళ్ళు. మాకంటూ ఒక ఇల్లు, మా పిల్లలకు ఉద్యోగాలు, చాలా బాగా చేసేవారని నా నమ్మకం. ఓకే, ఇది మనకి క్రిస్మస్లో ఏం గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు? ఇస్తారు, బాగానే బట్టలు ఇస్తారు. ఓకే, అన్నీ ఇస్తారు. ఏమన్నా డబ్బులు ఎక్కువ ఇస్తారా? ఇస్తారు, అన్నీ ఇస్తుంటారు ఏదో ఒకటి మనకు. అవునా? ఓకే, క్రిస్మస్కి క్రిస్మస్ ఇస్తుంటారు. ఓకే, ఇస్తారు, అట్లా ఏం లేదు. అన్నీ బాగుంటాయి అక్కడ, చాలా హ్యాపీ. అక్కడ పని దొరకటం అంటూ ఉండాలంటే మనకు గవర్నమెంట్ జాబ్ అయినా దొరుకుద్దేమో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో పని దొరకదు. అంత కష్టం అక్కడ వెళ్ళాలంటే, ఎవరింట్లైనా సీఎం అంటే అంతే కదా. గవర్నమెంట్ జాబ్ అయినా దొరుకుద్దేమో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో జాబ్ అంటే చాలా కష్టం. ఓకే, ఎందుకంటే వాళ్ళు పాత నుంచి అట్లే ఉన్నారు కాబట్టి ఎవరు వెళ్ళారు కాబట్టి పోస్ట్ కాదు, ఎవరు వెళ్ళరు, పోస్టులు ఖాళీ కావు అసలు. ఎవరు అసలు వెళ్ళరు, నేను పిచ్చిదానిలాగా వచ్చేసాను. అక్కడే ఆరోగ్యం బాగాలేకపోయినా ఉండుంటే సరిపోయేది. నేను హెల్త్ బాగాలేకపోయేసరికి భయపడి పిల్లలు చిన్నోళ్ళు ఇంకా ఇద్దరికి మ్యారేజ్ చేయాలి మనము, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని వచ్చాను అంతే, ఇంకేం లేదు. అమ్మ కూడా వద్దు రేవే, ఏమైంది, ఎక్కడున్నా ట్యాబ్లెట్లు వేసుకునేది, వద్దన్నది, వద్దన్నా నేను చేయలేనని వచ్చేసి. వాళ్ళు వెళ్ళనివ్వరు, ఇష్టం ఉండదు వాళ్ళకి పని వాళ్ళు బయటకు వెళ్ళడం. ఉండండి, చేయండి, మాకింత పెట్టండి, మీరు తినండి అన్నట్టు ఉంటారు అన్నమాట. అందరు చాలా బాగా చూసుకుంటారు, భారతమ్మ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంట్లో మనము. వేరే ఏమి ఉండదు అసలు, అట్లా మనకు ఒక భోజనం వాళ్ళకు ఒక భోజనం ఉండదు. మన అందరికీ అంత వండుతారు, అంత మనం తింటాం అంతే. అట్లా భోజనాలు వేరే పెట్టరు అమ్మ, ఒప్పుకోదు వాళ్ళు మనకు కూడా. ఓకే, మీరు ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏంటిది రీజన్ అసలు? అంటే చాలా వరకు రారు బయటికి, ఎందుకు చెప్పాలని మీరు ఎందుకు రావడం జరిగింది ఇంటర్వ్యూకి? నేను అన్ని నాకు మంచి జరిగినాయి కాబట్టి చెప్పడానికి, మంచి విషయాలు చెప్పాలి. మనం ఎందుకు చెప్పుకోకూడదు వాళ్ళ గురించి మంచిగా? ఓకే, నాకు ఇష్టం అంటే మనకి ఇంత సహాయం చేసిన వాళ్ళనే మనం మర్చిపోకూడదు. ఓకే, అంతేనా? మన సహాయం చేసినట్టు వాళ్ళకు కూడా నలుగురిలో వీళ్ళకి వీళ్ళకి ఇంత చేశారా అనే సానుభూతి కూడా ఉంటుంది మనకు. అలా చెప్పుకోవాలి, నేను నాన్నగారి గురించి గొప్పగా చెప్పుకోవాలని నాకు ఇష్టం. నేను ఇక్కడే కాదు, అంత లెక్కల నేను ఎక్కడ పనిచేసే దగ్గర కూడా వెళ్తే ఈయన గురించే చెప్తాను. నాకు ఓ మా సార్ అప్పుడు ఇలా చేశాడు, ఆయన మా డాడీ, ఆయన ఎక్కడ చూసినా అందరు అలాగే అంటారు, అదేంటి నువ్వు అట్లా చెప్పుకుంటావు, ఎవరైనా అంతే కదా, పని చేసిన రోజులే కదా, వచ్చినా కూడా నువ్వు మానేసినా కూడా ఇన్ని చెప్పుకుంటావు అని. ఇప్పటికైనా నేను ఎవరైనా మా ఫ్రెండ్స్ వస్తే నేను చెప్పుకుంటాను, ఏదో ఒకటి చెప్తాను అట్లా. నేను వాళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు, అవి మర్చిపోయాయి కదా అసలు.
ఆ రోజుల్లో మాకు సారు చేశాడంటే అది చాలా గొప్ప విషయం. నేను 3 సంవత్సరాలు చేశారు నాకు. అసలు అది మర్చి ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇప్పటికే కాదు, ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. మర్చి నేను ఉన్నన్ని రోజులు మర్చిపోను. అది చాలు మాకు. మనకు 3 సంవత్సరాలు 3 తరాలు చేసినట్టు నాకు, నా మనసులో అట్లా అనిపించుకున్నాను. మనకు 3 సంవత్సరాలు చేశాడు కానీ 3 తరాలు చేసినట్టు నాకు. అంతే కదా, ఎవరికైనా మనకు ఒక మనిషి సాయం చేశాడంటే మర్చిపోకూడదు. అలాంటి మనిషి చేశారంటే మనం అస్సలు మర్చిపో. నేను మొన్న సిరిమిల్లమ్మ అప్పుడు కూడా నేను మీడియా టిక్టాక్ దీంట్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను. మాట్లాడాలనుకొని మళ్ళా సరేలే ఎందుకు ఆమెను ఇలా పాపం ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడాలనుకున్నాను. తర్వాత సరేలే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను. ఈసారి ఏదన్నా అయితే నేను ముందుకొస్తాను. ఇప్పుడు వచ్చారు కదా మీడియా అంటే వస్తాను, ముందుకు వస్తాను. ఎందుకు అమ్మను అలాగా, ఆమె ఆడపిల్ల పాపం, ఏదో మంచి చేయాలనే వస్తుంది. అయితే సినిమాలమ్మ మంచిగా చేస్తుంది. ఆమె ఏదైనా ఒక పని చేస్తే అది కరెక్ట్ చేస్తుంది అంతే. ఎట్లుంటుందమ్మా ఇంట్లో శర్మిలమ్మ గారు? బాగానే ఉంటారు, చాలా బాగుంటారు. అట్లేం లేదు, అందరితో బాగానే ఉంటారు, మాట్లాడుతుంటారు, పిలుస్తూ ఉంటారు. కోపడడం ఏం లేదు అసలు. వాళ్ళు ఎవ్వరు పని వాళ్ళ మీద కోపడరు. కోపపడితే అన్ని నేను ఎందుకుంటారు? ఇప్పుడు ఎవరైనా కానీ నేనే 7 సంవత్సరాలు చేశానంటే కోపపడితే అన్ని అన్ని రోజులు ఉండగలుగుతామా? మంచి వాళ్ళు కాబట్టే కదా అన్ని నేను. వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళంతా సార్ ఉన్నప్పటి నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పనులు చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అంత పాత వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అట్లే వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఎలా ఉంటారు? మంచి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఓనర్స్ మంచి వాళ్ళు అయితేనే కదా పని వాళ్ళు పని చేయగలిగేది. నేను చాలా ఇండ్లు చూశాను. నేను కూడా 5-6 ఇళ్లలో పని వంట పని చేశాను ముందు, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో చేశాను. కానీ ఎక్కడ సెట్ అవ్వలేకపోయాను. నేను చాలా చూశాను కదా, ఏదో ఒక వంక పెట్టుకొని తిట్టారు. కానీ అక్కడ అలా లేదు. ఓకే, సరే. చాలా బాగా చూసుకుంటారు మనకు. కానీ అలాంటి ఆ ఇంట్లో పని దొరకటం అనేది మన అదృష్టం. అదృష్టం మళ్ళీ ఆ దేవుడు నాకు పోయే ఛాన్స్ వస్తే వదులుకోను, మర్చిపోకూడదు. అందుకే నేను చెప్పుకోవాలని నా బాధ. నేను చాలాసార్లు నాకు ఇంకా వేరే వాళ్ళు కూడా పిలిచారు. నేను కొంచెము భయపడ్డాను, వీళ్ళ గురించి మనం చెప్పొచ్చు చెప్పకూడదు అని అనుకున్నాను. సరే మనం ఏం చెప్తున్నారు, ఉన్నది చెప్తున్నాం కదా, భయం ఏమి ఉందిలే అని ముందుకొచ్చాను. నేను మొన్న కూడా ఇన్స్టాగ్రామ్లో దాంట్లో కూడా యూట్యూబ్లో కూడా మాట్లాడాలనుకున్నాను సిరిమిల్లమ్మ గురించి. ఎందుకంటే ఆమె పాపము చాలా కష్టపడుతుంది, తిరుగుతుంది, అంత కష్టపడి ఆమె ఫాస్టింగ్ ఉండి తిండి లేకుండా. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా ఉండేది కదా, ఏం తిందాము? వాటర్ కూడా తాగదు. ఆమె ఫాస్టింగ్ చేస్తే వాటర్ కూడా తాగదు. ఏ రోజు చేస్తారా? మంగళవారం. మంగళవారం ఫాస్టింగ్ చేస్తే అసలు ఏం తిందన్న. అట్లా చేస్తుందంటే జనాల కోసమే కదా, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలని చేస్తుంది. ఈసారి ఆమె వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్తాను అడిగి. ఓకే, ప్రచారానికి వెళ్తుంది కదా. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడి అమ్మతో ప్రచారం, అమ్మ పక్కన తిరగాలనే ఉంది నాకు. ఓకే, వెళ్ళండి. మళ్ళీ వెళ్తాను, తిరుగుతాను. ఎందుకు తిరగకూడదు? మనం కూడా ఆమె కూడా సపోర్ట్ ఉంటుంది కదా. తిరగాలని అనుకుంటున్నాను నేను, మా బాబు ఇద్దరం తిరగాలని ప్లాన్లో ఉన్నాం. ఓకే, మాట్లాడతాను ఈసారి మళ్ళీ ప్రచారానికి వెళ్తుంది అప్పుడు. మళ్ళీ వింటారా మాటలు వీళ్ళు మాట్లాడినప్పుడు? అంటే వెళ్ళి మనం మాట్లాడితే టైం ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? మనం పని చేసాం కదా. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఏదైనా అవసరం ఉంటే మాట్లాడితే కూర్చోబెట్టి మాట్లాడతారు, అట్లేం లేదు. ఎవరైనా వస్తారు కదా రికమెండేషన్ తీసుకొని ఇట్లా అనిస్తే కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. అట్లేం లేదు, మనం మాట్లాడే మనం పని చేసాం కదా, వెళ్తే రాణిస్తారు. ఇంట్లోకి అట్లేం లేదు, మళ్ళీ ఇప్పుడైనా మనం వెళ్తే అట్లేం లేదు, వెళ్ళి మాట్లాడచ్చు అమ్మతోటి. అట్లేం లేదు.